హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కళాభిని స్టోరీస్. మేము ఎక్కడ ఉన్నామో తెలుసు కదండి. కూర్గులో అయితే ఉన్నాము ప్రజెంట్. సో నైట్ వ్యూ వరకు మీకు చూపించాను. అప్పుడప్పుడే కొంచెం తెల్లవారుతుందండి. పక్షులు కిలకిల రావాలైతే మీరు వినొచ్చు స్పష్టంగా. మనం ఎలాగు మన సిటీస్లో వినలేం కదా అంతే క్లియర్గా. సో ఇక్కడైతే బాగా వినపడుతున్నాయి. మీకు రాత్రి చూపించాను కదా నైట్ వ్యూ అంతాను. సో ఇప్పుడు మార్నింగ్ వ్యూ చూపిద్దామని నేను రెడీ అయిన తర్వాత కెమెరా పట్టుకొని దిగాను. కెమెరా అంటే నా ఫోనేనండి. ప్రజెంట్ మేము దిగిన హోటల్ తాలూకు వ్యూ చూపిద్దామని అయితే నేను ఇలా గిర్రని తిరిగాను అన్నమాట రోడ్డు మీద. సో చుట్టూ కాఫీ తోటలే ఉన్నాయండి. ఇంకా లోపల ఎలా ఉందో చూద్దామా. సో ఇక్కడ కూడా నైట్ క్యాంప్ ఫైర్ వేసుకున్నారండి. అన్ని రూమ్స్ బుక్ అయిపోయాయి. సో కిందన 4 రూమ్స్, పైన 4 రూమ్స్, ఈ పక్కన కనపడుతున్న ఇంట్లో కిచెన్ అన్నమాట, వంట చేస్తారు అక్కడ. సో చూసారా వీళ్ళకంతా చుట్టూ అంతా కాఫీ తోటలే. సో ఇప్పుడు పైకి వెళ్ళి రెడీ అయ్యారో లేదో చూద్దామండి. లిఖిత కూర్చొని ఉంది, తనకు కొంచెం వీక్గా ఉందని చెప్పి కూర్చుంది. సో మా వారు రెడీ అయిపోయారు. ఇంకా పిల్లలు రెడీ అవుతున్నారని మేము మేడ మీదకి వెళ్ళాము. ఇవి కాఫీ గింజలండి, అక్కడ ఎండబెట్టారు. మన కొమ్ము శనగల్లాగే ఉన్నాయన్నమాట చూడడానికి. అవి అవి తొక్క ఒలిచి అప్పుడు కాఫీ గింజలను ఎండబెట్టి ఫ్రై చేసి పౌడర్ చేయాలంట. సో చాలా తతంగమైనండి అది. ఇప్పుడైతే మేము మండలపట్టి బయలుదేరుతున్నాము. వెరీ బ్యూటిఫుల్ సీనరీస్ ఉన్న మండలపట్టి అండి అది. అంటే అది కూడా ఒక హిల్ టాప్ వ్యూ అన్నమాట. సో దానికోసమైతే మేము మార్నింగ్ 7:30కి బయలుదేరిపోయాము. మంచు అయితే పడుతుంది కానీ చలి అన్నది లేదండి. మరి కూర్గులో కూడా చలి రాకపోవడం అంటే చాలా ఆశ్చర్యంగానే ఉంది. సో చూసారు కదా కాఫీ తోటలు, ఇవన్నీ కూడా కాఫీ మొక్కలు. ఒక 3-4 అడుగులు మాత్రమే ఉంటుందండి ఒక్కొక్క మొక్క. చాలా కిందకే ఉన్నాయన్నమాట. సో ఈ పెద్ద చెట్లు ఏంటో నాకు తెలియదు మరి. కానీ ఆ పెద్ద చెట్లకేమో ఫుల్గా తమలపాకులు చెట్లు ఉన్నాయి చుట్టుకొని. ఇవన్నీ కూడా హోమ్స్టేలు అన్నమాట. మనకి కనిపించేవన్నీ బిల్డింగ్స్ కూడా హోమ్స్టేలువే. సో ఇప్పుడైతే మండలపట్టి వెళ్ళడానికంటే మేము దిగిన హోటల్ నుండి అయితే ఒక 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలండి. సో అందులో ఒక 10 కిలోమీటర్స్ వచ్చామన్నమాట ప్రెజెంటు. ఇక్కడే మనకి వీళ్ళు ఆపేసి వాళ్ళు జీపుల్లో తీసుకెళ్తామని చూస్తున్నారు. అంటే వాళ్ళు జీపుల్లో వెళ్ళాలన్నమాట. మన ఓన్ కార్లో అయితే మనం వెళ్ళలేమండి. ఖచ్చితంగా జీపుల్లోనే వెళ్ళాలి, ఎందుకంటే ఆ రోడ్ అలా ఉంటుందన్నమాట. జీప్స్ తప్ప ఇంకేమీ ట్రావెల్ చేయలేని పొజిషన్లో ఉంది ఆ రోడ్డు. సో అంటే ఇక్కడ నుండి సరే ఒక జీపు మాట్లాడుకున్నాము. వీళ్ళు కూడా అంతా యూనిటీ అండి. ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ని తప్ప జీపులో సరిపోతారన్నా కూడా ఇంక ఎక్స్ట్రా మెంబర్స్ని అయితే ఎవరు ఎక్కించట్లేదు. ఒక జీప్కి 3000 చెప్తున్నారండి, కానీ మాకు 2500కి తీసుకుని వెళ్ళారు. సో మేమైతే అలా మాట్లాడుకొని ఇంకా మేము 4 జీప్లో వెళ్ళాము. ఇంకో 2 కూర్చునే అవకాశం ఉన్నా కూడా వీళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు ప్రమాదం అని చెప్పి. సో జీప్ ఎక్కిన తర్వాత ఇలా ఒక 10 కిలోమీటర్స్ నార్మల్ రోడ్ అయితే ఉందండి. కాకపోతే జీప్ ప్రయాణం అంటే చాలా స్పీడ్గా తీసుకెళ్తున్నారు వీళ్ళు. సో మనం అటు ఇటు అయిపోవడమే అన్నమాట. ఒళ్ళంతా కదిలిపోయినట్టే అయిపోయిందండి. ఇప్పుడు మధ్యలో ఒక దగ్గర ఈ రోడ్ అయిపోయిన తర్వాత ఒక దగ్గర ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. సో ఎంట్రన్స్ టికెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు అసలైన ఈ భయంకరమైన రోడ్డు తగులుతుందన్నమాట. అంతా బండరాతులు, మట్టి తప్ప ఇంకేం లేదండి రోడ్డు. చాలా కష్టమే. ఇంకా నేను మీకు ఇలా చూపిస్తున్నానంటే అది నిజంగా గ్రేటే. అంటే అలా ఊగిపోతూ ఉన్నామన్నమాట మనుషులు అంతా కూడా. మా వారైతే ముందు కూర్చున్నారు కాబట్టి కొంచెం వీడియో తీశారు. అలాగా చూసారా బండరాళ్ళ మించి కూడా తీసుకెళ్తున్నారు. సో మొత్తం ఒక 10 కిలోమీటర్స్ పైనే ఉంటుందండి ఈ ట్రావెలింగ్ అంతా, ఈ బండరాళ్ళ మీద మట్టి మీద తీసుకుని వెళ్ళేది. సో ఇక్కడ జీపులు తప్ప ఇంకేం పనిచేయమన్నమాట. అందుకని వీళ్ళకి డిమాండ్ ఎక్కువ. కానీ నిజంగా చూడదగిన ప్లేస్ అండి ఇది. చాలా చాలా అందంగా ఉంది. చూస్తుంటేనే చుట్టూ కొండలు,
లోయలు కనబడుతూ మేఘాలు మనకే అందుతున్నాయా అన్నంత దగ్గరగా, కొండని తాకుతున్నాయా అంత దగ్గరగా ఉన్నాయి మేఘాలు. అయితే సూపర్ సీనరీ అండి. కూర్గ్ వస్తే ఇది ఒక కంపల్సరీగా మస్ట్ అండ్ విజిట్ ప్లేస్ అన్నమాట. ఇది ఇక్కడికి ఎంట్రన్స్ అయ్యాము అనడానికి ఇది ఒకటి ఆర్చ్ లాగా కనబడుతుంది. ఇది దాటిన తర్వాత ఒక 4-5 కిలోమీటర్స్ వెళ్తే మనకి స్టాప్ అనేది వస్తుంది అన్నమాట అక్కడికి మండలపట్టి వెళ్ళడానికి. సో ఇదండి, ఇక్కడంతా జీప్స్ ఆగి ఉన్నాయి కదా, ఇక్కడైతే వీళ్ళు జీపులు పెట్టుకుంటారు. ఇక్కడ మనకి ఏమి దొరకవండి, మంచినీళ్ళు కానీ ఏదైనా సరే అన్నీ మనమే తీసుకెళ్ళాలి. సో ఎవరైనా సరే తీసుకెళ్తేనే మంచిది, తినడానికి కానీ తాగడానికి కానీ ఇక్కడ ఏం దొరకవు. ఓన్లీ వాష్రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ కిందన. సో జీప్ డ్రైవరు మనకు ఒక 45 మినిట్స్ టైం ఇస్తారు. అంటే ఇక్కడ నుండి మనం ఈ కొండ ట్రెక్కింగ్ చేయాలండి, ఒక 10 నిమిషాలు పడుతుంది ట్రెక్కింగ్ చేయడానికి, అప్పుడు మనకి ఈ వ్యూ పాయింట్లు అన్నీ కనబడతాయన్నమాట. సో అందుకని జీప్ డ్రైవర్ ఎక్కువసేపు వీళ్ళు ఉండిపోతాం కదండి మనం ఫొటోస్ అవి తీసుకుంటూ. సో వాళ్ళు ఒక లిమిట్ పెట్టారు, 45 మినిట్స్ టైం పెట్టారు, అది దాటితే మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలి. యాక్చువల్గా మనకి 45 మినిట్స్ సరిపోతుందండి. ఇంకా ఎవరైనా ఉత్సాహంగా మిగతా కొండలు కూడా ఎక్కాలనుకుంటే టైం అడ్జస్ట్ చేసుకోవడమే. సో అప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది, మిగతా అంటే దూరంగా కనిపిస్తున్నాయి కదండి ఆ కొండలు కూడా ఎక్కచ్చు అన్నమాట ఎవరైనా సరే. సో కానీ ఏ కొండ అయినా మనం ఎక్కిపోవచ్చండి, ఓపిక ఉంటే మటుకు అన్ని కొండలు ఎక్కి దిగచ్చు. బాగుంది ఎక్కడానికి దిగడానికి, మేఘాలు చూసారా ఎంత బాగున్నాయి అసలు. విపరీతమైన గాలి ఒకటి వేస్తుందండి. ఇక్కడ లేడీస్కి డ్రెస్లే బెటర్ అండి శారీస్ కన్నా, విపరీతమైన గాలి వేస్తుంది. నేను అనవసరంగా శారీ కట్టుకొని వెళ్ళాను అని బాధపడ్డాను, డ్రెస్ వేసుకొని వెళ్ళుండాల్సింది. సో చూసారా చాలా చాలా బాగుందండి వ్యూ. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కూడా కట్టారు చూడండి, అల్లుడు మామగారు కలిసి ఫొటోస్ తీసుకుంటున్నారు కిందకు వెళ్ళిపోయి. మేము పైనే ఉండిపోయాము. ఇంకా ఇదొక వ్యూ పాయింట్ లాగా పెట్టారండి. ఫొటోస్ కోసం అయితే చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి ఇది, చాలా చాలా బాగుంది. ఇక్కడ నుండి మళ్ళీ కిందకి వెళ్ళడానికి ఒక వ్యూ పాయింట్ ఉందండి, ఆ కిందకి వెళ్ళడానికి అయితే స్టెప్స్ కూడా పెట్టారు. ముందు చూడడం అయిపోయిన తర్వాత అప్పుడు ఫొటోస్ కోసం అయితే కొంతసేపు మనం స్పెండ్ చేస్తాం కదా టైం అంతా, అలాగే వీళ్ళందరూ ఫొటోస్ నేనైతే వీడియోస్తో బిజీగా ఉన్నాను. పచ్చటి కొండలు ఉన్నాయి, ఎర్రటి కొండలు ఉన్నాయి చూడండి, మబ్బులు మేఘాలు అలా వెళ్ళిపోతుంటే ఆ నీడలు జమ్ జమ్ అని వెళ్ళిపోతున్నాయి కొండ మించి. చూసారా మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది చూడండి. ఆ కిందకైతే వెళ్తున్నాము మేము. సో చూసారా చుట్టూ పచ్చటి కొండలు ఉన్నాయి, ఎర్రటి కొండలు ఉన్నాయి, తెల్లటి మేఘాలు, నీలపు ఆకాశం, ఎర్రటి మట్టి, ఇవన్నీ బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఆ టైంలో చూడడానికి. సో అక్కడ నుండి ఇక్కడికి వచ్చామన్నమాట, ఆ వ్యూ పాయింట్ దగ్గర నుండి ఈ కింద వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము.
ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా మేము మళ్ళీ వెళ్ళడానికి రెడీ అయ్యాము. చూడండి ఎంత కిందకున్నాయో మేఘాలు. ఇక్కడ మెయిన్ సన్ రైజ్ కోసం అయితే వస్తారంట బాగా, అలాగే సన్సెట్ కూడా చూడొచ్చండి మనం ఆ టైం వరకు ఉంటే కనుక. సో ఇప్పుడు డ్రైవర్ ఇచ్చిన టైం అయిపోతుందన్నమాట 45 మినిట్స్, ఇంకా మేము కిందకి దిగిపోతున్నాము. సో ఇలా నేను ఇందాక ఎంత ట్రెక్కింగ్ చేసామో మీకు చూపించలేదు కదా, ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఇదంతా ట్రెక్ చేసుకుంటూ మనం పైకి వెళ్ళాలన్నమాట కింద నుండి జీపుల దగ్గర నుండి. ఇక్కడ నుండంతా కూడా ఏమి స్టెప్స్లా ఉండవండి, జస్ట్ అలా మట్టి రోడ్డే ఉంటుంది. ఇదిగోండి ఇంత దూరం అయితే రావాలన్నమాట కింద నుండి పైకి వెళ్ళాలి ఇలా నడుచుకుంటూ. సో ఇప్పుడు మేము కిందకి వెళ్ళేటప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. సో మండలపట్టి అయితే చాలా బాగుందండి, కూర్గు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే మిస్ అవ్వద్దు. సూపర్గా అంటే జీప్ సఫారీని ఎంజాయ్ చేయొచ్చు, అలాగే పైన లొకేషన్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో రిటర్న్లో కూడా మీకు అందుకే చూపిస్తున్నాను. జీప్ సఫారీ అయితే ఓల్డ్ హోనం అయిపోతుంది అన్నమాట అసలు, కానీ వెళ్ళాలి ఒకసారన్నా దానికి. సో ఇదండి మండలపట్టి విశేషాలు. నేను చాలా వీడియోని కట్ చేశానండి, ఎందుకంటే లెంగ్తీగా అయిపోతున్నాయి వీడియోస్ అని నేను. సో అందుకని ఇంకా అసలు పక్కన వ్యూ పాయింట్స్ అయి కానీ జీప్ వెళ్తున్నప్పుడు పక్కన లొకేషన్స్ కానీ చాలా సూపర్బ్గా ఉన్నాయండి, కానీ అవన్నీ మరి నేను కట్ చేసేసాను ఎందుకంటే చాలా లెంగ్తీ వీడియోస్ అయిపోతున్నాయి ఈ మధ్యన అవన్నీ. సో మీకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుందని చెప్పి కట్ చేశానన్నమాట. ఇప్పుడైతే మళ్ళీ పాయింట్కి వచ్చేసామండి, జీప్ పాయింట్కి. ఇక్కడ మా కార్ పార్క్ చేసుకున్నాం కదా, అక్కడికైతే వచ్చేసాము. నా నెక్స్ట్ వీడియోలో ఈ ట్రిప్ తాలూకు లాస్ట్ వీడియో అండి. సో భారతదేశపు టిబెట్గా పిలుచుకునే బైలుకుప్ప అనే ఊరు, ఇంకా అబ్బే వాటర్ఫాల్స్ ఒకటి చూపిస్తున్నాను. సో ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ అండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బై, సీ యూ అగైన్.